హాయ్ నమస్తే. నేను అరు చాలా లేట్గా లేచేట అనమాట. సో లేచి నా బ్రేక్ఫాస్ట్ తినే టైంలో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ మా మమ్మీ కొంచెంసేపు వచ్చి సతాయించండి. సో ఐ హ్యాడ్ రోటీ అండ్ రెండు కర్రీస్, అందులోకి వెళ్ళి ఒక కర్రీ ఫుల్ మాడిపోయి ఉండే. అండ్ ఆ టేస్ట్ని యూనో కంపెన్సేట్ చేయడానికి నా కోసం నేను ఛాస్ చేసుకున్నా. నాట్ ఎగ్జాక్ట్లీ ఛాస్ ఛాస్, బట్ యా బటర్ మిల్క్. దాని మధ్యలో మమ్మీ వచ్చి సతాయించింది మళ్ళీ. చాసత మస్తుండే. నెక్స్ట్ మా మమ్మీ పేటెంట్ మాట అన్నది అనమాట, జరా ఛాయ్ పెట్టేయని. ఇంకెళ్ళి ఛాయ్ పెట్టేసిన, ఛాయ్ పెట్టే లోపల కొంచెం మాడిపోయిండే. సో యా ఛాయ్ అయితే చేసేసి వెళ్ళి, ఇంకా యాజ్ అ అక్క యువర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వెళ్ళి మీ చెల్లెని సతాయించాలి. వెళ్ళి ఒక గంట సేపు మా చెల్లెని సతాయించేసి వచ్చిండే. దాని తర్వాత వెళ్ళి స్నానం చేసుకున్నా. సో ఆఫ్టర్ ఐ యూనో స్నానం చేసుకున్నాక నేను రోజు భగవద్గీత అట్లీస్ట్ ఒక పారా అన్న చదవమని యూనో నా ఇయర్ గోల్. సో అది చేసి ఐ సాట్ డౌన్ టు డూ మై వర్క్ అండ్ కొంచెం ASMR మూమెంట్. ఇంకా దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ఇంకొక కప్పు ఛాయ్ పెట్టారన్నది. సో మళ్ళీ ఒక రెండు కప్పులు ఛాయ్ పెట్టండి, ఎందుకంటే మా ఇంట్లో మా పార్ట్నర్ వచ్చిండి అనమాట. సో రెండు కప్పు, మా మమ్మీ దగ్గర అమేజింగ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట కప్స్ ఇవి. సో ఇద్దరికి అడిగితే ఒకరికి ఇందులో ఒకరికి అందులో అన్నారు. సో దాని తర్వాత నేను వచ్చేసి మళ్ళీ నా మీటింగ్స్ అటెండ్ చేసుకున్నా అండ్ ఐ డిడ్ సమ్ వర్క్ అండ్ దట్స్ ఇట్. బై బాయ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.